அப்பபாரன் டேலண்ட் அந்த ரோமில் ராஸ்டர் பத்திரிக்கா ரோமில் ராஸ்டர் பத்திரிக்கா 80 அத்தியாயமும் ரோமில் ராஸ்டர் பத்திரிக்கை 80 அத்தியாயமும் 26 வச்சனம் ரோமில் ராஸ்டர் பத்திரிக்கை 20 அத்தியாயம் 26 வச்சனம் అటువంటి ఆత్మయ్యు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం విత్తంగా ఎలాగో ప్రార్థన చేయాలనో తెలియదు, కానీ కేవలంలో మనకు తెలియదు, కానీ మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు సఖింపు అనే ఊగులతో ఆత్మ మనకు క్షమ విజ్ఞాపన చేస్తున్నాడు. నాకు ముందు బాగా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అమ్మగారు. వినిపిస్తుందో ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. ఇరికైనటువంటి మా బ్రతుకుల్లో ముందు సాగలేక ముందు నడవలేక ఆ జీవితాల్లో పట్టి మమ్మల్ని గుర్తుపెడుతున్న పరిస్థితులు అన్నింటిలో విజయాన్నిచ్చి కేవలెత్తినటువంటి దేవుడు కొందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను. ఎంతో విలువైన సమయం. ఈ విలువైన సమయంలో ప్రభు నీ ఆత్మ ఎంత బలమైందో, ఎంత విలువైందో ప్రభు, ఎంత పరిశుద్ధమైందో ప్రభు, నీ ఆత్మిక సంచారంలో మా హృదయాలు వెలువడినప్పుడు గొప్ప దానికి ఎదురు తిరగటానికి ఎదురాటానికి ప్రభు, ఏ చీకటికి ప్రభు, ఏ దురాత్మక సమూహానికి ప్రభు, ఈ అంధకారానికి ప్రభు, ఈ అంధకార సంబంధమైన అధికారం పనిచేయడానికి ప్రభా, దానికి దాని కార్యాలు దాని క్రియలన్నీ కూడా మీకు సర్వనాశనం చేయండి ప్రభా. నా హృదయంలో కూడా ప్రభు ఎక్కడ నీ విరోధమైంది పనిచేయకున్నట్లుగా నీ వాక్యము బహు తేటగా ఒక బలంగా పనిచేయడానికి ప్రభా, నీ కృపను అధికం చేయండి ప్రభా. తండ్రి దీంట్లో నీ వాక్య భాగాల్లో నేను చెప్పగలిగేవి కాదు తండ్రి, అవి నీవు నాకు బోధించగలిగేవి, నా ఆత్మ నింపగలిగేవి సత్యాలు ఆత్మకి ఇవ్వండి తండ్రి. ప్రభు నీ ఆత్మిక సంచారంలో తండ్రి దాని విరోధమైన కార్యాలు ఏ హృదయంలో కూడా నిలబడకుండా ప్రభు, ఏ విధంగా నిలబడకుండా ప్రభు, నీ బలమైన ఆత్మిక సంచారం మాత్రమే మా మధ్యలో ఉంచమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె భాగాల్లో చాలా బిజీగా ఉంది జీవితం, ఎందుకంటే చాలా ఈ సమయాన్ని నేను మీకు ఇవ్వడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చెప్పాలంటే కనుక అటువంటి సమయాన్ని నేను దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తుంటున్నాను. ఈ సమయాన్ని నేను వాక్య భాగాలు చూసినట్లయితే ఏదో వచ్చాయని అపోస్తలుడైన పౌలు గురించి మనం ఎంతో ధ్యానిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గురించి అనే దానికంటే కూడా ఆయన ఈ పత్రికలన్నింటిలో క్రీస్తుని ఏ విధంగా బయలుపరచడం అనే సత్యాన్ని అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఈ విధంగా తన సత్యాన్ని ఈ పత్రికల్లో తను చూసిన దాన్ని ఆత్మలో కనుగొన్నటువంటి దాన్ని అసలు ఆ దానికి తిరుగులేనటువంటిది అటువంటి స్థానాన్ని ఈ పత్రికలన్నింటిలో కూడా బయలుపరచడం అనే సత్యం ధ్యానించాలని నేను ఆశపడుతుంటున్నాను. అంతవరకు మనం రెండు మూడు భాగాలు ఏం ధ్యానించామంటే ఒకటి క్రింది రాసిన పత్రిక 2 అధ్యాయంలో జ్ఞానంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు నేను ప్రకటించవచ్చిన వాడిని కాను అనే విషయాన్ని, తర్వాత సిలువైనటువంటి క్రీస్తుని తప్పని నీ మీ మధ్యలో దేని ఎరుగుతుంది అనే విషయాన్ని ఆ రెండు విషయాన్ని మధ్యలో ధ్యానించాను. దానికి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ సబ్జెక్టు ప్రొలాంగ్ అయిపోతుందంటే అది ఆ విధంగా పొడిగించబడుతుంది కాబట్టి దాన్ని ఆపుచేశాను. అంతవరకు కూడా నేను ఈ సత్యాలను చెప్పడానికి ఎన్నో సంవత్సరాలు ప్రభు సన్నిధిలో అంతర్యాన్ని ప్రభు స్వాధీనపరచుకొని ఈ సత్యాలను వివరించాడు తప్ప మరి ఏ విధంగా కూడా కాదు. ఈ సత్యాలను మీ మధ్యలో చెప్పడానికి నేను ప్రభు నాకు అనుగ్రహించింది తప్ప మరి ఏది కూడా మీ మధ్యలో నేను చెప్పడానికి నాకు అనుమతి లేదు. అది నేను పొందింది తప్ప పొందినటువంటి విషయాలు మీ మధ్యలో బోధించడానికి కూడా నాకు అధికారం లేదు. ఇది అపోస్తలుల కాదండి రూమిల పత్రిక 8వ అధ్యాయంలో మనం విత్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ అనే సత్యం దాంట్లో అది ప్రార్థన అనేది నేను చెప్పదగింది కాదు, అంత గొప్పదాన్ని కాదు అని ప్రార్థన అయిందని చెప్పడానికి ఏ పెద్ద పెద్ద వాళ్ళు ఒక సింగర్ లాంటి వాళ్ళు లేకపోతే జాన్ లాంగర్ లాంటి వాళ్ళు తర్వాత అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు చెప్పాల్సిన ఈ ప్రార్థన అనుభవాలు నేను చెప్పగలిగింది కావు, కానీ చాలా భయపడతానని చెప్పడానికి నేను విషయాలన్నీ కూడా చెప్పడానికి ఎందుకు భయపడతానంటే అంత గొప్పదాన్ని అనుకుంటాను నేను నా హృదయంలో. కనుక దేవుని సన్నిధిలో నా హృదయం తగ్గించబడిందే ఈ విషయాలు మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మీ మధ్యలో చెప్పడానికి ప్రభు నాతో మాట్లాడిన విషయాలు మీ మధ్యలో చెప్పాలని ఆశపడుకుంటున్నాను. రోమ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అసలు బైబిల్ గ్రంథంలో పత్రికల్లో
ఏది కూడా తీసివేయడానికి లేదు. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఈ పత్రికలో అన్నింటిలో కూడా ఒక సిలువలో సిలువ వేయబడిన క్రీస్తును ఒక పక్కన పెడితే, లేకపోతే మీకు ఎదురుగా పెడితే ఈ పత్రికలన్నీ దాంట్లో ప్రకాశించాయి అనమాట అర్థం. మీ ఎదురుగా సిలువ వేయబడిన క్రీస్తు నిలబడితే ఆ పత్రికలన్నీ ప్రత్యేక పత్రికలన్నీ ఆ సిలువ దర్శనంతో ఈ పత్రికలన్నీ కూడా ప్రకాశించాయి అనమాట అని అర్థం. దేంట్లో ఏ చూసినా, ఏ వాక్యం చూసినా, ఏ చిన్న రేణువు చూసినా, ఏ చిన్న మార్పును చూసినా అది సిలువకి కనెక్ట్ చేయబడింది. సిలువ కంటే చెక్కలకు కాదని చెప్పేది ఆయన రూపం, ఆయన దైవిక స్వరూపం, ఆయన దైవ స్వరూపి అనే యొక్క ఆ పరిశుద్ధుడు మానవ స్వరూపిగా పుట్టినటువంటి ఆ పరిశుద్ధుడు సిలువ కొట్టబడినప్పుడు దైవత్వం, ఆ దైవత్వం కానీ ఆ మానవత్వంలో ఉన్నటువంటి దైవికమైన సత్యం కానీ పరిశుద్ధమైన స్థాయి కానీ ఇన్నీ కూడా ఆ సిలువ రక్తంలో నుంచి ఈ భూమిని ప్రక్షాళన చేసింది. ప్రక్షాళన చేసిందంటే భూమిని పరిశుద్ధపరిచింది. భూమిని పరిశుద్ధపరిచిందంటే మానవ హృదయాల్ని పరిశుద్ధపరిచింది. మానవ హృదయాలంటే యుగాల్ని పరిశుద్ధపరిచింది. పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు అది మధ్యలో ఆ శిరో కార్యము మధ్యలో నిలబడింది. పాత నిబంధన క్రీస్తుని ఎత్తి చూపిస్తూ ఉంటే నూతన నిబంధన సత్యాలన్నీ కూడా క్రీస్తును ప్రత్యక్షపరిచాయి. నేను వాక్యంలోకి వెళ్లకుండా వాక్యం టైం అయిపోద్దేమో నా పైన ఇలా చెప్తే నేను కనుక దీంట్లో ఉత్తరింపు సత్యం కాని మూలలతో అని రోమపత్ర సంఘానికి రాశాడండి. ఈ రోమపత్రికి 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ 8వ అధ్యాయంలో కానీ ఈ విషయాలు అసలు ఏ చిన్న విషయం కూడా ఇప్పుడు కూడా ఈ గంట సమయంలో మీ ముందునే చెప్పలేను అనే విషయాలు దీంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఎన్నో చెప్పాను బైబిల్ గ్రంథంలో గనులు ఉన్నాయని, దీంట్లో తొవ్వే కిందికి లభిస్తాయని చెప్పాను. ఈ గనులు తవ్వాలంటే పరిశుద్ధాత్మని యొక్క ఆ నింపుదల ఆ హృదయంలో ఉండాలి, ఆత్మలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఆత్మలో నింపబడుతున్నప్పుడు వ్యతిరేకమైన ముళ్ళు అనమాట. ఏ ముళ్ళు అంటే ఈ లోక సంబంధమైనటువంటివి, ఈ పాప సంబంధమైనటువంటివి, అంధకార సంబంధమైనటువంటివి, లేకపోతే చీకటి సంబంధమైనటువంటివి, లేకపోతే మన శరీరంలో శరీరమైనటువంటి ముళ్ళు, ఈ పాపము అనేది అది తలెత్తే ముళ్ళు. పాపం అనేది ఈ సేవా జీవితంలో సాగిపోతున్నప్పుడు అది ఒక ముళ్ళు లాగా మన అంతరంగం నుంచి ఎక్కడి నుంచి రాదు చెప్పేది చెప్పడానికి. శరీరం అనే మనంతరంగంలో నుంచి అది ముళ్ళు పైకి తీసుకురాబడుతుంది. దాన్ని తీసివేయబడటానికి మనం ఎంత వేదన పడతామో చాలాసార్లు పరిశుద్ధాత్ముడు దాన్ని తీసివేయడానికి ఆయన ఎలా సంసిద్ధుడుగా ఉంటాడో అనే సత్యం ప్రతి సేవకునికి ప్రతి సేవకురాలకి కూడా తెలిసినట్టు ఉంటుంది. దాన్ని గనక ఒక వ్యక్తి తొలగించుకోలేకపోతే గనక, అది గనక ఒక వ్యక్తి జీవితంలో తొలగకపోతే గనక సేవ పరిపూర్ణతను అందుకోదు. సేవలో వాక్యం అఫ్లూయెన్సీ అంటే ధారాళమైన వాక్యం యొక్క భాగాలు ఆ హృదయంలోకి చోటు చేసుకోదు. ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఆ విభాగాల నుంచి నీ ముందు నీ హృదయంలో నా హృదయంలో తర్వాత ఇతరుల హృదయంలో దూసుకుని పోతాయి. దానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి కనుక నిలబడితే కనుక వారి జీవితాలు ఏం పొందుకోలేదు, శూన్యమైపోద్ది. ఎంత వాక్యం చెప్పినా సరే, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని విభాగాలు మీ మధ్యలో బోధించినా దాన్ని తీసుకోలేకపోతే కనుక ఈ హృదయంతరము లేకపోతే నా అంతరంలో వచ్చినటువంటి నా స్థాయి ఎవరిదైనా సరే మీదైనా నాదైనా సరే అది శూన్యమైపోతుంది అనే విషయాన్ని మీ మధ్యలోనే చెప్తుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నట్టు. దాంట్లో ప్రార్థన అనుభవాలు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఒక వ్యక్తి జీవితంలో. ఎన్ని అనుభవాలు ఉన్నాయంటే మనం రక్షించబడినటువంటి కొత్తలో చేసే ప్రార్థన వేరు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం రక్షించబడక ముందు చేసే ప్రార్థన వేరు. మన జీవితం, పిల్లలు, లేకపోతే యవన జీవితం, ఆ విధంగా ఆ ప్రార్థన వేరు. రక్షించబడిన తర్వాత అప్పుడు ఆ హృదయంలో మన హృదయం నుంచి కన్నీళ్లు కారుతాయి. రక్షించబడిన తర్వాత అప్పటి వరకు ఆ హృదయంలో కన్నీళ్లు ఉండవండి. పండరాయి ఎడారి భూమి, ఆ ఎడారి భూమిలో ఏమి కూడా నిల్వ ఉండవు. రక్షించబడక హృదయంలో పాపము తొక్కున్నట్టుంటుంది. అందులో పరిశుద్ధుని యొక్క జీవకణాలు ఉండవు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి అందులో దాచబడి ఉండదు. రక్షించబడిన హృదయంలో ఆ స్పర్శ ఆత్మకు అందుద్ది. ఎలా అందుతుందంటే నీ హృదయమే సాక్షమిస్తుంది, అది నేను చెప్పేది కాదు, నా హృదయమే సాక్షమిస్తుంది. ఏది విడుదల పొందాలో ఆత్మ తాను విడుదల పొందింపజేస్తుంది. ఏ అపవిత్రత నుంచి విడుదల పొందలేకపోతున్నారో దేవుడు అతని ఆత్మతో దాన్ని విడుదల పొందింపజేస్తాడు. దేవుడు హృదయాన్ని బహు నూతనత్వంతో నూతనమైన బలంతో హృదయం నింపబడ్డ మనం గమనించుకోగలుగుతుంటాం పరిశుద్ధ జీవితంలో. అప్పుడే పరిశుద్ధ జీవితం ప్రారంభమైంది నేను చెప్పలేను, కానీ రక్షించబడిన హృదయంలో పరిశుద్ధ జీవితంలో జీవితం యొక్క తునకలు అప్పుడు నెమ్మదిగా ఆత్మలో ములకలెత్తడం ప్రారంభిస్తాయి అనుకుంటాం. ఇంతవరకు జీవించిన జీవితం ఇటువంటి జీవితం జీవించావా అని అసహించుకుంటాం మన జీవితంలో మనమే. ఇటువంటి జీవితాన్ని మనం జీవించామా?
అటువంటి అపవిత్రమైన జీవితంలో అంతర్యంలో ప్రభు యొక్క కాంతి ప్రకాశిస్తున్నప్పుడు మన హృదయాంతరంగంలో అప్పుడు అర్థమవుద్ది. పరిశుద్ధుని యొక్క రక్తంలో ఆ మహిమ కాంతి ప్రకాశించడం అనేది అప్పుడు ప్రారంభమవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వరకు కూడా అర్థం కాదు, ఎంత చెప్పినా నేను ఎంత బోధించినా అది అర్థం కాదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వాక్య భాగాలు చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క చెప్పసక్కింపని మూలతో ప్రార్థించేటువంటి స్థానం అనేది ఏంటంటే, ముందు నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభమవుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి అది కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుద్ది, రెండవదిగా మూడవదిగా సేవా జీవితంలో ప్రారంభమవుద్ది. వ్యక్తిగత జీవితంలో కనుక ఈ అనుభవం కనుక ప్రారంభం కాకపోతే కుటుంబ జీవిత వ్యవస్థలో అది ప్రారంభం కాదు. అది నేను అనుభవం చెప్తున్నా, అంతేకాని ఒకరి గురించి చెప్పడం కాదు. ఈ వాక్యం ఇప్పుడు కూడా చెప్పేటప్పుడు నీ హృదయాంతరంగంలో ప్రభు సందర్శించిన విధానంలో, నీ హృదయాంతరంగంలో ప్రభు మాట్లాడిన విధానంలో వాక్యం బయటికి రావాలి. అది పరిశుద్ధాత్మనే శక్తితో వాక్యం బయటికి రావాలి. కానీ ఒకవేళ ఒకటి చూపిస్తే, నాలుగు వేలు మనల్ని చూపిస్తే అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యం ప్రభు యొక్క ప్రత్యక్షలోనికి వాక్యం రావాలి అనే విషయాన్ని అది అందుకోసం మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితం అనేది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితంలో ప్రభు మన మీద ఇది తప్పు లేదు అని చెప్పొద్దు. మన మీద మనం తప్పిదంలో ఉన్నామని ఆత్మ చెప్తుంది. దాని నుంచి విడుదల పొందవలసిన బాధ్యత మనలో ఉంది. కొన్ని సార్లు కొన్ని స్నేహాలు కానీ కొన్ని అపవిత్రమైనటువంటి కార్యాలు కానీ కొంతమంది యవనస్తులు విడుదల పొందలేని వారు ఎంతోమంది ఉంటారు. దాన్ని కనుక విడుదల పొందగలిగితే ఒక వ్యక్తి జీవితంలో ప్రభు యొక్క నూతనత్వం ఆత్మలో ప్రకాశిస్తుంది అనే సత్యం మీ మధ్యలో చెప్తుంటున్నాను. ఆ వ్యక్తిగతమైన అపవిత్రమైన స్థాయి కోసం ఒక పరిశుద్ధుడు పడే వేదన ఎలా ఉంటుందంటే, అది చెప్పలేని ఒక వ్యక్తి జీవితంలో వేదన, అటువంటి వేదన ఉంటుంది. ఆ వేదనలో కనుక ఆ యవన జీవితం అని కనుక భద్రపరచబడితే ఆత్మ పరిశుద్ధాత్మని ఎందు ఆనందించడం ఏంటో అప్పుడు ఆత్మకు అర్థమవుతుంది, మనంతర్యానికి అర్థమవుతుంది. ఆత్మ అనేది పరిశుద్ధాత్మ శక్తి ఒకటైతే మనంతరంగంలో ప్రభు చోటు చేస్తున్న మనంతర్యం ఒకటి. ఈ రెండు కూడా ఎన్నోసార్లు కలుస్తుంటాయి. అంతర్యంలో కనుక ఆ యొక్క క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే ఆ ప్రభు యొక్క ఆత్మ మనకు దేవుడు కలుసుకోవడానికి సాధ్యం కాదు. అది పారిపోద్ది, అసలు మన దగ్గర కూడా రాదు. పోదలు ఉట్టిపోదలు అయిపోతాయి, పెద్దమైనటువంటి అయిపోతాయి. అది ఎవరికి ఉపయోగం పడదు. గాలి కొట్టుకుపోతాయి. ఈ లోక తరంగాల్లో ఆ యొక్క మాటలు ఈ గాలిలో సమసిపోతాయి. అది జీవంతో కూడినటువంటి సువాసన పరిమళం ఆత్మకు అందదు. ఎందుకంటే కొరింథీ రాసిన రెండో అధ్యాయంలో జ్ఞానం ఆ యొక్క మార్గాల్లో జ్ఞానం ప్రకాశిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను జ్ఞానం అనేది విమోచనలో ప్రకాశిస్తుందని చెప్పాను. అది ఒకటో కొరింథీ 1 అధ్యాయం 31 వచనంలో ఈ జ్ఞానం అనేది 1 కొరింథీ 2 అధ్యాయంలో మొదటి భాగంలో జ్ఞానాతిశయము అన్నాడు. దాంట్లో ఎన్ని మీకు చెప్తూ వచ్చాను, నేను ఒక మాట చెప్తున్నానంటే దాని వెనుక ఎన్నో విషయాలు మీకు చెప్తూ వచ్చాను. ఈ సత్యం అంతర్యంలో పరిశుద్ధాత్మ దేవుడు విడదీస్తాడు ఆత్మకి విడదీయకపోతే విడదీయలేదంటే నీ హృదయం ఇంకా ఈ లోకంలో అనేకమైన వాటి మీద చోటు చేసుకుంటుంది. దేవుణ్ణి కాక మనుషుల వైపు చూస్తున్నారు అనే విషయాన్ని చాలాసార్లు అందరూ చెప్పేవారు. అమ్మా మీరు ప్రార్థన చేసినప్పుడు మనుషుల వైపు చూడద్దు తల్లి, దేవుని వైపు చూడండి అనేవారండి అని చెప్పేవారు. యవన కాలంలో చెప్పేవారు ఆయన. ఒకసారి నేను అదేంటి యవన కాలంలో నా యొక్క 17-18 సంవత్సరాల వయసులో దగ్గర ఆ సమయంలో అదేంటి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్నగారైతే ఒప్పుకోరు క్రైస్తవ వివాహం. మా అమ్మగారు ప్రభులో ఉన్నారు కాబట్టి ఆమె అంగీకరించారు. ఏమన్నా చేసుకోవాలి కానీ క్రైస్తవుని చేసుకోవడానికి మా డాడీస్ ఒప్పుకునే పరిస్థితి కాదు. ఇంకా మాకు ఏమి తెలియస్తుంది, మా డాడీ మమ్మీ ఏం చెప్తే చేయాల్సిందా, మాకేం తెలియదు. అటువంటి సమయంలో లాన్నగారు ఒకసారి లెటర్ రాశారు మమ్మీ. అమ్మ ఒక మాట రాశారు దాంట్లో, అమ్మా మీరు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి అన్నారు. దేవుని వైపు చూడండి అమ్మా, మనుషుల వైపు చూడొద్దు, నేను ఏదో చేస్తానని మీరు నా వైపు చూడబోకండి, దేవుని వైపు చూడండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని ఆయన లెటర్ రాశారు. ఆయన అప్పుడే ఆ ఏజ్ లో నా హృదయంలో కన్నీళ్ళు గారే, ప్రభా మనుషుల వైపు చూస్తున్నానేమో కానీ నువ్వు శక్తివంతుడైన దేవుడు కదా నువ్వు అనుకున్నానండి. అనుకున్న తర్వాత వారం రోజులు తిరగక ముందే ఆయన అబ్రాడ్ లో పనిచేస్తున్నారని ఒక సంబంధాన్ని తీసుకొచ్చిన తర్వాత వారం రోజుల పెళ్లి అయిపోయిందండి. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఇది నేను విపరీకరణగా చెప్పలేను నేను. కాబట్టి సమయంలో వారం రోజుల్లో పెళ్లి అయిపోయిందంటే ఈ వారం రోజులు ఎటువంటి గడియలు గడిచినాయి అంటే డబ్బు లేని పరిస్థితులు, మా డాడీతో శ్రమదూకున్నటువంటి పరిస్థితులు, క్రైస్తవ వివాహానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితులు, ఎక్కడ అన్ని వ్యతిరేకతలే, చుట్టూ వ్యతిరేకతలే. అటువంటి వ్యతిరేకతలో మా సొంత ఇంట్లో మా డాడీ సమక్షంలో ఆయన ఏమి పారిపోలేదు బయటికి. ఆయన చేతుల మీదుగా లాన్నంకులు అది అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వివాహం జరిగిందండి, ఇంట్లో వివాహం జరిగింది.
భూతుడిని కార్యం. దాని తర్వాత మా డాడీ ఉగ్రుడైపోయారండి ఆయన. దాని తర్వాత ఆయన కార్యాలు మనం గ్రహింప సఖ్యం కావు, ఆయన కార్యాలు గ్రహించడానికి సఖ్యం కాదండి. ఆయన యొక్క కృపను మనం వర్ణించలేము అనమాట అర్థం. ఆయన బుద్ధి జ్ఞానం లేక బాహుళ్యము వర్ణించిన ఎవరి తరం కూడా కాదు, అవరి తరం కూడా కాదు. అటువంటి మార్గాలు ప్రభు తెచ్చాడు. దేవుని చెట్టు చూడటం అనేది మన ఆత్మకు అర్థం అవ్వాలి. తర్వాత ప్రార్థన అనేది అదొక అది కృపావరం కాదండి. అంతరాత్మలో ప్రభు పెట్టినటువంటి అత్యున్నతమైన వరం ఉన్నది. మరి కొన్ని కొన్ని కృపావరాలు, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఇదే ఎన్నో రాయబడి ఉన్నాయి కదా. భాషలు మాట్లాడటం, భాషలు అర్థం చెప్పే శక్తి కలగడం, ఆత్మల వివేచన, ఆత్మల జ్ఞానం, తర్వాత ఎన్నో ఉన్నాయి కదండి. దాంట్లో అన్ని కూడా ఆత్మ వల్లనే కలిగినాయి. నేను ఎన్ని ఉన్నా సరే అన్ని ఆత్మ వల్లనే కలిగిని అని రాయబడిన దాంట్లో ఒకటి కాదండి. దాంట్లో ఎన్నో వరాలు ఆత్మ వల్లనే ప్రభు అది అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది అటువంటిది కాదండి. ప్రార్థన అనేది విద్య లేని పాముడి దగ్గర నుంచి ఐశ్వర్యవంతుడైనటువంటి ధనికుడైనటువంటి పరిశుద్ధుడి వరకు కూడా ఈ ప్రార్థన కణాలు ఆత్మలు వెదజల పడ్డాయండి. అది ఈ చెప్పడానికి ఏ వ్యక్తి కూడా సాధ్యం కాదు. ప్రార్థన ఇస్తానని నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు కొనుక్కున్నా, లేకపోతే నీ ఆత్మ నిద్రపోతున్నా, నీ హృదయం నిద్రపోతున్నా, నీ ఆత్మ ప్రార్థించే స్థాయి చాలా విలువైన స్థాయి. అంత అదావిధ అంటాడు ప్రభా, నీ రాత్రి రాత్రి గడియలలో నా అంతరివు నా అంతరివు నాకు బోధిస్తుంది ప్రభా. నా అంతరివు నాకు బోధిస్తుంది. రాత్రి గడియలలో మన అంతర్యం మనకు బోధ చేస్తుందండి. ఆ సంగతి తెలుసా? మన అంతర్యం ప్రభుత్వంటున్నప్పుడు సత్యం విడదీస్తుందండి అంతర్యం. ఎందుకంటే ఆంతర్యం క్రీస్తు వశమైంది కాబట్టి. క్రీస్తు వశం కాకపోతే ఆంతర్యం చెడును బోధిస్తుందండి. అదే నిర్ధారణ. ఇంక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. మన అంతర్యం ప్రభును కలిగి ఉంటే మంచి హృదయంలో, మంచి ధననీధిలో నుండి మంచి పుడతాయండి, మంచి విషయాలు పుడతాయి. చెడ్డ ధననీధిలో నుంచి చెడు విషయాలు వస్తాయి. అదే దానికి నిర్ధారణ. నువ్వు మంచి చేసి ప్రభువు చేస్తావా, నీ హృదయం పవిత్రమైనదిగా ఉంటుంది. అది పవిత్రమైన జ్ఞానం వంటిది. యాకోపతి ప్రాయుడు నాగర జ్ఞానం ముందు అధ్యాయాలు, అది పవిత్రమైనటువంటి అజ్ఞానం. ఆ జ్ఞానం అది పరిశుద్ధమైనటువంటి జ్ఞానం. అది పైనుండి దిగి వచ్చింది. అలాగే ఆ ప్రేమ అనేది పరిశుద్ధమైంది. అది పైన నుంచి దిగి వచ్చింది, కృపలో నుంచి వచ్చింది మానవ హృదయానికి. క్రీస్తు యొక్క కలవరి ప్రేమలో నుంచి వచ్చింది మానవ హృదయానికి. పరలోకానికి తాకినటువంటి ఆ కృప భూలోకాన్ని ఎడ్జిస్ట్ కాదండి. భూలోకాన్ని కింద పరిశుద్ధులు ఉన్నటువంటి స్థానంలో ఆ యొక్క పాతాళలోకి వెళ్ళి చరణచరగా కొనిపోయిందండి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప అనేది అంతరికి తిరిగిందండి మానవుడికి. ఈ భూమి మీద వేదన పెడుతుందండి ఆ కృప, గొగ్గోలు పెడుతుంది. చెడు హృదయంలో తిరిగే జీవితం జీవించే వారికి ఈ మానవులు చేతులు తాపుతుంది. సాంప్రదిక గ్రంథంలో రాయబడింది, దినమంది ఆయన చేతులు తాపుతూ ఉంటున్నాడు. జ్ఞానం లేనివాడే ఇక్కడ రా అని చెప్తున్నాడు. అయినా సరే ఎవరు కూడా తలకెక్కట్లేదండి, ఇంతలకెక్కట్లేదండి. క్రైస్తవ్యంలోనే ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. క్రైస్తవ్యంలో బయట సంగతి, పాపం సంగతి నేను చెప్పడంలా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులు ఇతరుల చేతి విమర్శించబడే క్రైస్తవులు, పరిశుద్ధులు విమర్శించారండి క్రైస్తవులు. ఇతరులు ఎవరు విమర్శిస్తున్నారంటే మీరు చూడండి వాట్సాప్ లో, క్రైస్తవుల్ని, క్రైస్తవేతరులను కాదు, క్రీస్తులు జీవించే వారిని కాదు, క్రీస్తులు జీవించని వారిని ఎవరు విమర్శిస్తున్నారంటే ఈ లోకంలో పవిత్రతలు జీవించేవారండి క్రైస్తవేతరులు. వారిని విమర్శిస్తున్నారంటే కారణం ఏంటంటే నేను మీకు చెప్పడం అది నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. వారి జీవిత విధానంలో, వారు నడిచే నడకలో, వారి పడకల్లో, వారి బ్రతుకుల్లో, వారి మార్గాల్లో పరిశుద్ధమైన కణాలు లేక పాపం యొక్క ఆ బీజాలు వాళ్ళ జీవితంలో మొలకెత్తుతున్నాయి. కాబట్టి సేవ కూడా అలాగే ఉంది. అలా చెప్పడానికి నేను ఎంత బాధపడుతున్నాను, ఈ విధంగా చెప్పడానికి నేను ఎంత బాధపడుతున్నాను. క్రైస్తవ సంఘం అనేది పరిశుద్ధతో నీతితో కట్టబడుస్తున్న క్రైస్తవ సంఘం అది లోపించింది నేటి దినాల్లో. 90% అలాగే ఉంది. 10% మాత్రం దేవుళ్ళు జీవించేవారు ఎంతమంది ఉన్నారు, ప్రభువులు జీవించేవారు కొద్దిమంది ఆ ప్రభు సన్నిధిలో వాళ్ళు బలమైన వారి స్తంభాలుగా నిలబడ్డారు. పూర్వకాలం భక్తులు బలమైన స్తంభాలుగా నిలబడ్డారు. నేటి పరిశుద్ధ సంఘానికి పరిశుద్ధులు అలా నిలబడిన వారు ఎంతమంది ఉన్నారని వారిని లోకం గుర్తించలేదు చెప్తున్నాను. లోకం గుర్తించలేదు, క్రైస్తవులు గుర్తించలేదు. వారు ఎక్కడో మూలుంటారండి, ఎక్కడో గదుల్లో మగ్గుతూ ఉంటారు, లేకపోతే ఎవరి దృష్టి కనబడినటువంటి ఉండదు. కానీ అంతర్యంలో ఆ ప్రార్థన ఉందండి. ఆ ప్రార్థన ఏ ప్రార్థన ఉందంటే చెప్ప సఖ్యం కాని మూలలతో ప్రార్థించే ఆ ప్రార్థన అంతర్యంలో ఉంది. దాని గురించి విడమర్చలేను నేను. ఎందుకు విడమర్చలేనంటే అది చెప్పడానికి సాధ్యం అవ్వదు. చెప్ప సఖ్యం కాని మూలలతో ప్రార్థించే ప్రార్థన అనేది చెప్పడానికి సాధ్యం కాదు. అందుకోసం మొట్టమొదటిగా అంతర్యం కొరకు వేదన పడినప్పుడు
మూలుగు అక్కడ ప్రారంభమవుతుంది. మూలుగు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ప్రార్థన చేసే 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 ఇంకా శక్తి లేక, ప్రార్థన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే ఇంకా శక్తి లేక, ప్రవ్వా అనే ఒక పిలుపు, ప్రవ్వా అనే పిలుపుని, ఆ పిలుపులో ఆ ఆర్తధ్వని పరలోక యొక్క మార్గాల్లో, శిలువ యొక్క మార్గాల్లో నుంచి పరలోక మార్గాల్లోకి ఆ గోములు తెరవబడతాయండి ఆ ప్రార్థనలు. అది అండి ప్రార్థన, అది అంతర్యంలో ఎప్పుడైనా సరే నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు కోసం ప్రార్థన చేయడం గడియలు ఉన్నాయా? గడియలు ఉన్నాయా? ఎంతోమంది సేవకులను చూశానండి, నేను చూశాను. ఎందుకంటే బైబిల్ కాలేజీ టీచేశాను కాబట్టి, బైబిల్ కాలేజీలు అంటే మా చర్చిలో స్టార్ట్ చేశారు. అలాగా వాక్యం చెప్తూ మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ పిల్లలు చిన్న చిన్న వాళ్ళు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు ఇప్పుడు సేవకులుగా తర్ఫీదు అయ్యారు. సేవకులుగా వాళ్ళు సేవ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళు కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి సేవకులు ఈ లోకంలో ఎంతో మంది సేవలు జీవించేటువంటి వారు ఎంతో మంది చూశారండి. వారిని చూస్తున్నప్పుడు నాకు అనిపించేది యథార్థంగా జీవించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కాదంటే లేదు, యథార్థంగా పరిచయం చేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అది నేను కాదనటం సాధ్యం కాదు, నేను ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అంటే వారి తెలియక చేస్తున్నారు అని చెప్తున్నాను నేను, తెలిసి కాదు అనుకున్నాను, తెలిసి కాదు. వారి ప్రభువుని ఆ శక్తిని గ్రహించడానికి ఎంత సమయం పడుతుందో, కొంతమంది ఎంగేజ్లో గ్రహించుకుంటారు, కొంతమంది ఎంత సంవత్సరాలు గడిచిపోయో గ్రహించుకుంటారు. ఎంగేజ్లో ప్రభువుని అంటాడు ప్రసంగిలు, నీ బాల్య దినములందే నీ నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసు, నీ బాల్య దినములందే నీ నీ సృష్టికర్తను జ్ఞాపకం చేస్తూ అటువంటి నీ సృష్టికర్త అన్నాడు ప్రభు. నిన్ను సృష్టించిన ప్రభువుని ప్రభువు నీ బాల్య దినంలో నన్ను జ్ఞాపకం చేస్తూ, బాల్య దిన యవనకాలంలో ప్రభు నిరగడం అనేది అటు పాపానికి అడ్డుకట్ట, అపవిత్రతకు అడ్డుకట్ట, నీతికి మార్గం, పరిశుద్ధతకు మార్గం, ఆ ప్రార్థన అందు నిలబడుతుంది అనే విషయం మీకు మీ మధ్యలో పెట్టుకున్నాను. తర్వాత కుటుంబ వ్యవస్థలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళకి బిడ్డలు కలిగిన తర్వాత కుటుంబ వ్యవస్థ అది దేవుడు పరిశుద్ధులకి అనే దానికంటే నేటి లోకానికి ఇచ్చాడు. సేవా జీవితంలో పరిశుద్ధులను ఉన్న వారికి కూడా దేవుడు ఇచ్చాడు ఆ యొక్క కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ అంటే ఏంటంటే భర్తకి భార్య పిల్లలు, భార్యకి భర్త పిల్లలు, ఇలాగా ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ హృదయం ఏకత్వాన్ని చెందుద్ది, పరిపక్వతను చెందుద్ది. చెందుతున్నప్పుడు అందులో దేవుని యొక్క కాంతి అందులో ప్రకాశిస్తుందని అది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది, చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఎంత భక్తిపూర్వకంగా నేను జీవించినా సరే, ఒక పాపం యొక్క నీడ నా బిడ్డల మీద పడకుండా ఉండాలని నిర్ణయించుకున్నా సరే, అంతకాలం ఎక్కడ బిడ్డలు చేతులు పెట్టకుండా ఉండాలని నిర్ణయించుకున్నా సరే, మీ నమ్మితే నమ్మండి, వాళ్ళు నిద్రపోతుంటే నా ఆత్మ అంతర్యం ఆత్మ తిరుగులాడేదండి, తిరుగులాడేది. చిన్న బిడ్డలు నిద్రపోతుంటే అంతర్యంలో నా ఆత్మ తిరుగులాడేదండి నేను చెప్తున్నాను. ఎలా తిరుగులాడేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నా అదేంటో నాకు తెలియదు, నా ఆత్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది అంటే అది చెప్పడానికి కుదరదు, ఏంటో అనేది చెప్పడానికి కుదరదు. ఆ విధంగా మా దాంట్లో మా బిడ్డ పిల్లల్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే చాలా గడిసరండి, గడిసరంటే అసలు మాట వినటం నా హృదయం అప్పుడు అర్థమైపోయిందండి. చెప్పసక్యం దాని ముందు ప్రార్థన అంటే ఏంటో, కఠినమైన హృదయాల్లో దేవునికి ఎదురాడే హృదయాల్లో, దేవునికి ఎదురు తిరిగే హృదయాల్లో 2 సంవత్సరాలు పిల్లోడు ఉండగానే అర్థమైపోయింది ఈ పిల్లోడు ఎదురు తిరుగుతాడు అనే విషయం, ఎదురు తిరుగుతాడు ఈ పిల్లోడు జీవితంలో అనే విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది. 2 సంవత్సరాల పిల్లోళ్ళకి అర్థమైపోయింది. మీరు నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోద్ది, ఇలా చెప్తే ఈ సబ్జెక్ట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది. కనుక నేను దుఃఖం అనేది ఎన్నో వాటి కోసం ఏడుస్తూ ఉన్నాం మనం, శ్రమలో మన కష్టాల్లో ఏడుస్తాం, ఏదైనా దెబ్బ తగిలితే ఏడుస్తాం, మన భర్త ఎదురాడితే ఏడుస్తాం, మన పిల్లల మాట వినకపోతే ఏడుస్తాం. కానీ వీటన్నిటిలో చెప్పసక్యం కానీ మూలలతో ప్రార్థన చేయడం వేదన, వీటన్నిటి మీద అది కార్యరూపం దాల్చేయండి. వేదన అనేది ఎందుకు వేదన పడుతున్నావు అంటే ప్రభా నా బిడ్డలు నీ సత్యాన్ని అనుసరించి నడుస్తారా లేదా, ప్రభా వారు నీ కృపను అనుసరించి నడుస్తారా లేదా, నీ ప్రేమ వారి జీవితాల్లో ఉంటుందో లేదా, ప్రభా నీ ఉన్నతమైన మార్గాల్లో వాళ్ళు నడుస్తారో లేదా అనేటటువంటి బాధ తల్లి గుండెలో ఉంటుంది. ముఖ్యంగా తల్లి గుండెలో ఉంటుందంటే ఆ తండ్రి చెప్పాలి జవాబు. అటువంటి తండ్రులు ఉన్నారు, ఎక్కువ శాతం తల్లులు ఉన్నారు. అదే తల్లికి అప్పగించిన బాధ్యత. ఆ తల్లి భర్తను పట్టించుకోదు, భర్తను పట్టించుకోదంటే ఆ విలువ ఆ పిల్లల మీద అంత విలువను పెట్టుకుంటుందండి. తనని విలువ పెట్టుకున్నటువంటి ప్రభు తట్టు తన ఉదయవెత్తుతూ అన్నాడు ఆయన, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు అన్నాడు ఆయన అన్నాడు. ఒకటి గురించి రాష్ట్రపతి కూడా అధ్యాయంలో ఆఖరి భాగంలోనూ చూసుకుంటూ మాటలు రాయబడి ఉంది. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, అటువంటి అత్యధికమైన విలువ తమ బిడ్డల మీద పడుతుందా లేదా అనేది
ఒక తల్లి యొక్క వేదన ఉంటుందండి. వేదన పడుతుంటే, వేదన పడుతుంటే ఆ వేదన ఏ స్థానాలకు తాగుద్దో, వారికి వారి గుండెల మీద పడుతుందో, పిల్లల మీద, పరలోక మార్గాలు గౌరవం మీద పడుతుందో, ద్వారాల మీద పడుతుందో, ప్రభు పాదాల మీద పడుతుందో, బైబిల్ గ్రంథంలో దాచబడిన స్వాస్థాల మీద పడుతుందో, ఐశ్వర్య గనుల మీద పడుతుందో. ఐశ్వర్య గనులు ఉన్నాయి గ్రంథంలో. ఐశ్వర్య గనులు తెరవబడితే అప్పుడు బాహ్యంగా కుటుంబ వ్యవస్థలో నీకు నీకు అంతర్యంలో ఆ గనులు తెరవబడతాయండి, లేకపోతే ఆ గనులు తెరవబడం. పరిశుద్ధులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేరుగా ప్రభు దగ్గర నుంచి వస్తాయి. ఈ మానవుడు, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు కూడా ఇవ్వలేదండి. అలాగా ఏ వ్యక్తి కూడా ఇవ్వలేరు. వారు చేతులు కాపిన వారి గుప్పిట్లో ఉండేది 5,000, 2,000, 3,000 ఉంటుంది. దేవుడు చేయి చాపితే ఆ గుప్పిట్లో ఆ చేయిని వెనక తీసుకోడండి, ఆయన వెనక తలక్కోడు. ఆయన గుప్పిని తెరిస్తే, ఆయన గుప్పిలు ఇప్పి ప్రతి జీవి కోరికను, ప్రతి మానవుని కోరికను తీర్చే దేవుడు అయితే, తన పరిశుద్ధుల యొక్క కోరికలు తీర్చే ప్రభు కోరికలు అంటే ఈ లోక సంబంధమైన కావు. పరిశుద్ధుల కుటుంబాలకు, బిడ్డలకు, వారి జీవితాలకి ఆయన గుప్పిలు ఇస్తే అది తరతరాలకి ఆశీర్వాదకరంగా వెళ్ళిపోద్దండి, తరతరాలకి ఆశీర్వాదకరంగా వెళ్ళిపోతుంది. ఆ గుప్పిలు అటువంటిది. ఈ ప్రార్థన అనేది రెండవదిగా కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుందండి. కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుంది. కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుంటున్నప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. దేవుని తట్టు ముందు నీ హృదయంలో అగాధాలు కూర్చేస్తుంది, ఆ రాళ్ళు కొట్టేస్తుంది. నీ గుండెల్లో ఉన్న రాళ్ళు నీ హృదయంలో దాచబడినటువంటి అపవిత్రమైన మార్గాల ముందు అక్కడ కొట్టివేయబడతాయి. పరిశుద్ధమైన మార్గాలు నీ ముందు నీ హృదయంలో తెరవబడతాయి. నువ్వు ఇతరుల కోసం ప్రార్థిస్తే ముందు నీ హృదయంలో జరుగుద్ది. నీ హృదయం నూతన పచ్చబట్టం చూడగలుగుతావు. పరిశుద్ధమైన మార్గం తెరవబట్టం చూడగలుగుతావు. నువ్వు పరిశుద్ధమైన శక్తితో నీ ఆత్మ నింపట్టడం చూస్తావు. నువ్వు నేను చూస్తాను, నేను చూశాను, అది ఆ విషయం నేను చెప్తున్నా. ఆ విధంగా ఆ కుటుంబ వ్యవస్థలో ప్రవ్వా అనేటువంటి పిలిచిన పిలుపు, ఆ వేదన 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా ప్రవ్వా అని ప్రభు పాదాల మీద పట్టి ఏడుస్తా ఉంది. ముందు ఎలా ఏడుస్తా ఉంటే ఒక పలు కూడా మన నోటువంటి రాదు, ఒక్క మాట కూడా మన నోటువంటి రాదు. ఎలా ఏడుస్తా ఉంటే, ఎలా కన్నీరు కరుస్తా ఉంటే ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా. అప్పుడు తెలియదండి, అప్పుడు తెలియదు మనకి, అప్పుడు తెలియదు. తర్వాత కొన్నిసార్లు, కొన్ని రోజులకు కాదు, కొన్ని నెలలకు కాదు, కొన్ని సంవత్సరాలకి ఆ ప్రార్థన, ఆ ప్రార్థన ఎంత నీలో ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నారు గమనించుకుంటాం. చెప్పసక్యం కానీ మూలు అందించే అని చేసే ప్రార్థన. ఇన్ని మార్గాలు తెలుస్తూ వస్తుందండి ఆత్మలో. అన్ని ఉన్నతమైన ద్వారాలు ఆత్మ తెలుస్తూ వస్తుందండి. ఆ ధననిధులు, ఆత్మ సంబంధమైన ధననిధులు, బైబిల్ గ్రంథం సామాన్యమైనది కాదు. ఇది పరిశుద్ధమైన శక్తితో పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడిన బైబిల్ గ్రంథం, క్రీస్తుని ముద్రించిన బైబిల్ గ్రంథం. పరిశుద్ధ క్రీస్తు తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుని యొక్క మహిమలో ప్రకాశించిన ఈ బైబిల్ గ్రంథం. అది నీ ఆత్మలో తెరవబడ్డం చూస్తావు. ఏది సత్యమైందోనో చూస్తావో, ఏది న్యాయమైందో చూస్తావు. అది పిలిపి గ్రంథంలో, పిలిపి పత్రికలో, పిలిపి పత్రికలో 4వ అధ్యాయంలో లేదా 5వ అధ్యాయంలో ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అంటాడు అంటున్నా. ఆయన తెలిస్తే విడదీని పడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చెప్పలేను, ఒక విషయం మీకు చెప్పలేను. నేను గ్రహించుకున్న ఒక విషయాన్ని, ఏవి సత్యమైనవో అన్నాడు మొట్టమొదట. ఏవి సత్యమైనవో, బైబిల్ గ్రంథం సత్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో ప్రేమ సత్యంలో భద్రపరచబడింది. ప్రేమ సత్యంలో భద్రపరచబడిందండి. ప్రేమది హృదయంతరంగంలో సత్యంలో ఈ ప్రేమ ప్రతిష్ఠించబడింది. హృదయంతరంగంలో సత్యం లేకపోతే ఏ అబద్ధకుని ఎందు నిత్య జీవం ఉండదని అన్నాడు ప్రభు పత్రికలు. ఏ అబద్ధకునిలో నిత్య జీవం నిలబడి ఉండలేదు. అబద్ధీవనం ఇదేనికోసం అయితే నిలబడ్డారు సేవకులు, దానికోసం హృదయాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది. అది కనుక కోల్పోతే సేవా జీవితంలో, ఆర్థిక పరిస్థితులు, సేవా జీవితంలో, యథార్థత లేని జీవితంలో ఏ అయితే కుమరించబడతాయో అవి ఉంటాయో దాంట్లో. పరిశుద్ధత లేని జీవితంలో ఏవి కుమరించబడతాయో అవి స్వాస్థంగా ఉంటాయి వాళ్ళకి. ఆ స్వాస్థం, పరిశుద్ధుల జీవితాల్లో ఉన్న స్వాస్థాన్ని వాళ్ళు గుర్తించలేరు. అండు గుర్తించలేదు. ఈ అబద్ధ గురి ఎందుకు నిత్య జీవం ఉండదు వాక్యం చెప్తుంది. అది నేను చెప్పడం లేదు, ఆ విషయం జ్ఞాపకం చేసుకోవడం. తర్వాత ఆ ప్రార్థన మన పిల్లల కోసం చేస్తామని ప్రార్థన. తర్వాత ఒక్కొక్క పిల్లడి కోసం మాట్లాడి, ఒక్కొక్క పిల్లడిని, ఒక పిల్లని లోకంలో పెంచడం మాట్లాడుకుంటున్నారా? తల్లికి అప్పగించిన బాధ్యత మాట్లాడుకుంటున్నారా? అసలు అది మాటలు కాదు, జీవితం అనుభవించడం అర్థం ఉంది. ఒక పిల్లని కానీ, ఒక పిల్లని కానీ పెంచడం అనేది చిన్న చిన్న పిల్లల్ని పెంచి అప్పుడు అనుకుంటూ అబ్బో ఈడు అల్లరి చేస్తున్నాడు, అబ్బో ఈ అమ్మాయి అల్లరి చేస్తుంది, నిలవండివ్వదు. అది కాదండి, అది కాదండి శ్రమ. శ్రమ అది కాదు. పాపం యొక్క క్రియలు బిడ్డల మీద ఏర్పాటు చేస్తుంటున్నప్పుడు, అపవిత్రమైన క్రియలు బిడ్డల మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు, వారి అంతరంగం బయటికి పరుగులు ఎడుతుంటున్నప్పుడు, అంతరి స్థాయిలో ఈ పాపం యొక్క కణాలు, బీజాలు విస్తరిస్తుంటున్నప్పుడు ఈ తండ్రి గుండె ఎక్కడ ఉంటుందంటే వారి అంతర్యంలో ఆ ప్రభు యొక్క ఆ పాదాల మీద,
నేలను పడుతుందండి. ఆయన నేలను ఎలా రక్తం పారపోసాడు, ఆయన నేలను రక్తం రక్తం నేల మీద ఆ రక్తాన్ని చిమ్మాడు. ఆయన అలాగా మన హృదయంతరంగం ప్రభు పాదాల మీద చిందించబడుతుంది ప్రభు పాదాల మీద. దానికి అంతం లేదు, దానికి అంతం లేదండి. ఈ పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పట్టడం ప్రారంభిస్తాడు. ఈ పరిస్థితుల్లో తల్లి యొక్క వేదంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవని అందులో భద్రం చేయటం అప్పుడు తెలియదు మనకి, అప్పుడు తెలియదు మనకి. దాని తర్వాత ప్రభు యొక్క సేవ ఎలా చేయాలనేది, ఆత్మీయ నింపుదల అనేది ఏంటో, అంతర్యంలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ నింపుదలతో ఏ విధంగా అంతర్యం పట్టబడుతుందో, ఈ విధంగా నువ్వు బలిపీఠాలు కడతావో, ఈ విధంగా నువ్వు బలిపీఠాలు కడతావో, నిశ్చయక ఆశ్రయపురాలు అంతరంగం నిర్మించబడతాయో, అప్పుడు తర్వాత నాకు అర్థమవు. కనుక ఈ బైబిల్ గ్రంథం అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత ధ్యానించినా సరే కొత్త మార్గాలే, ఎంత ధ్యానించినా కొత్త మార్గాలే. పాత మార్గాలు మీ మధ్యలో చెప్పడం లేదు, పాతవి మీ మధ్యలో చెప్పడం లేదు. ఏ ఎక్కడ బోధించినా సరే నూతనమైన బోధ, నూతనమైన మార్గం ప్రభు ఆత్మకు అనుగ్రహిస్తుంటున్నాడు. అది దేని వల్ల అంటే బైబిల్ గ్రంథమైనటువంటిది ఆ జీవంతపు ఉండేటువంటి ఆ బైబిల్ గ్రంథం, జీవంతపు ఉండే బైబిల్ గ్రంథం నీ అంతర్యం ఆ బైబిల్ గ్రంథాన్ని తాకుతుంది. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతర్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తాకింపజేస్తున్నప్పుడు దానిలో ఉన్న అగ్ని కణాలు నీ ఆత్మ పొందుతూ ఉండు. ఆ అగ్ని కణాలు నీ ఆత్మ కందకపోతే ఈ వాక్య భాగాల్లో నువ్వు బోధించే బోధలు అగ్ని ఉండదు. నీ అంతరంగం దాంట్లో కాల్చబడకపోతే నువ్వు బోధించిన బోధలో అతను అగ్ని పుట్టదు. అక్కడ పనికిరానటువంటివి వస్తాయి. ఎంతమంది బోధలు వింటాం, మీ బోధ నేను వెళ్ళలేదు అని నాకు తెలియదు, కానీ దేవుడు నాకు బయలుపెచ్చిన విషయం చెప్తున్నా అంతే. ఒకరిని విమర్శించి ఒకరిని ఏలుబెట్టి చూపించిన విషయాలు కాదు ఇవి, కానీ అంత నేను ప్రభు చెప్పిన విషయాలు. అంత నేను ప్రభు చెప్పడం అంటే నేను అంత మహాభక్తి పరిపాలని అని కాదు నేను చెప్పేది, మంచి కాదు నేను చెప్పేది. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. ఈ సామాన్యమైన వ్యక్తి జీవితంలో నాకున్నది రెండు మొట్టమొదటిది ఏంటంటే ప్రభు యొక్క ప్రేమని, ఆ తునకలు, ఆయన తుంచబడినటువంటి ఆ ప్రేమ, పెరగొట్టబడినటువంటి ఆ ప్రేమ, కలువరిలో ఆయన తునకలై పారినటువంటి ఆయన రక్తం యొక్క ప్రేమ, వీటన్నిటిలో ఆ ప్రేమను ఆత్మ చెందింది మొట్టమొదటిది చెప్పడానికి. అదే మొట్టమొదటిది నా హృదయానికి నన్ను తాకినటువంటిది, అది మొట్టమొదటిదండి. దాని తర్వాత పరిశుద్ధ జీవితం అనేది ప్రభు నాకు ఇచ్చిన ప్రభుత్వమైన స్థానం. ఈ స్థానంలో ఎక్కడ కూడా మనీ మురి కట్టకుండా, ఎక్కడ అపవిత్రకుండా, ఈ రెండు ప్రార్థనా స్థానాల్లో చెప్పసక్యం కాని మూలుగుల్లో ఈ రెండు ఇమిడి ఉండాలండి. ఒక హృదయంలో ఈ రెండు ఇమిడి ఉండాలి. ఒకటి ప్రేమ, రెండవది పరిశుద్ధత అనేది ప్రార్థనా స్థాయిలో అది పోయిబడినటువంటి పరిమళ తైలం అనేది ఆత్మకి. ఆ పరిమళ తైలం పోయబడుతుంది ఈ రెండింటి మధ్య. ఇది లేకపోతే ఆ పరిమళ తైలం అంటే ఏంటో నీకు తెలియదు. పాత నిబంధనలు దాచబడిన పరిమళ తైలం కానీ, సుగంధం కానీ, అభిషేక తైలం కానీ, నేను చాలా ఉన్నాయి కదా దాంట్లో. 32 అధ్యాయంలో లివి ఖండంలో చాలా ఉన్నాయి దాంట్లో. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఈ పరిమళ తైలం అతి పరిశుద్ధమైన స్థానంలో నిలబడి, ఆ పరిశుద్ధమైన స్థానంలో నిలబడి ఆ పరిమళ తైలం నేటి కొత్త నిబంధన సంఘానికి, నేటి పరిశుద్ధులకు అభిషేకించబడిన ఆ తైలం అక్కడ ఆత్మకు అభిషేకించబడుతుందండి. అది అభిషేకించబడితేనే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి అయి చెప్పశక్తిగా ఊళ్ళతో ప్రార్థన చేస్తా లేదా చేయలేవు. ఎంతమంది సేవకులు తెలియదండి. తెలియదు సరికదా, ఎవరైనా ప్రార్థన చేస్తుంటే చెవులు మూసుకుని బడికి పడిపోతారండి, చెవులు మూసుకుని బడికి పడిపోతారు. కారణం ఏంటంటే ఈ యువ సంబంధమైనటువంటి దేవత, అపవిత్రమైనటువంటి ఈ చీకటి కార్యాలు, పరిశుద్ధులు అనబడిన వారు నామకార్థంగా ఉన్నటువంటి పరిశుద్ధులు సగం చెప్తున్నారు, అతి పరిశుద్ధమైన వారి గురించి చెప్పడాల. వాళ్ళని నిలబడినీదండి, వాళ్ళు వాళ్ళ జీవితానికి అడ్డుగా నిలబడటం కాదు, సంఘానికి అడ్డుగా నిలబడుతుంటున్నారని సత్యం వాళ్ళు తెలుసుకుంటే మంచిది. సంఘానికి వ్యతిరేకంగా, పరిశుద్ధులకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నారని సత్యం ఒక్కసారి గుర్తించుకోవాలి. తిరిగిపోతే మౌనం ఉండటం చాలా మంచిది. అంతేకాని పరిశుద్ధ జీవితానికి, పరిశుద్ధుల ప్రార్థనలకి, పరిశుద్ధుల సేవా దర్శనానికి వారు వ్యతిరేకంగా నిలబడ్డారంటే, ఎవరు నిలబడుతున్నారంటే రక్షణ అని పేరు పెట్టుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు నిలబడుతున్నారండి. చాలా జాగ్రత్త పడండి, బాప్తిసం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే క్రీస్తు మరణంలోనికి వారు బాప్తిసం పొందుతున్నారు అనమాట అర్థం. రోమీ లక్ష్మీపతి ఆరోగ్యాన్ని క్రీస్తు మరణంలోనికి వారు బాప్తిసం పొందుతున్నారు. అది అర్థం ఏంటంటే ఫస్ట్ హృదయం అనేది ఆ క్రీస్తు ప్రేమ వాళ్ళ హృదయంలో రివీల్ చేయబడినప్పుడు, బయలుపరచబడినప్పుడు అంతరంగంలో ఆ సత్యం వారి హృదయంలో ఉన్న పాపాన్ని పూసివేస్తుంది. అనుభవం అందరికి అపోస్తలు పోవాలా అవ్వాలి అంటే కుదరదు, అపోస్తలు యోహన్లా కావాలంటే కుదరదు, ప్రీతులు అవ్వాలని కుదరదు. నానా విధాలుగా ప్రభు తన కార్యాన్ని నీటి పాపాత్ముల హృదయాల్లో ఆ జీవాన్ని, లేకపోతే ఆ యొక్క ఆ శక్తిని ఆయన ప్రోగ్రహిస్తూ వస్తున్నాడు అండి. ఆయన
ఆయన గమనిస్తూ వస్తున్నాడు ఆయన. అటువంటిది దర్శనం ఆత్మ కలుగుతుంది అన్నమాట. ఆ విషయాన్ని అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత అది గ్రహించుకోవాలి. తర్వాత ఈ యొక్క ఈ మాటల్లో ఈ అంతర్యంలో ఈ చెప్పసక్యంగాని మూలతో కట్టడాలు కట్టబడతాయి, బిల్డింగ్స్ కట్టబడతాయి. బిల్డింగ్స్ అంటే మనకు తెలియటప్పుడు బిల్డింగ్స్ ఏంటో అయితే మనకు తెలియదు. కానీ దినాలు గడిచే కొద్ది మన హృదయంలో భద్రం చేయబడినటువంటి సేవా దర్శనం అది ఎటు వెళ్ళడానికి కూడా మార్గం ఉండదండి. ఎటు చూస్తే తోసేస్తారు, అటు వెళ్తే వాళ్ళు తోసేస్తారు, ఇటు సంఘంలో ముందుకెళ్దామంటే అటు తోసేస్తారు, సేవకు బయటికి వెళ్దామంటే అటు తోసేస్తారు. ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడటానికి వీల్లేదంటారు. కారణం ఏంటి? ఆయన కట్టిన కట్టడాలు, పరిశుద్ధాత్మ దేవుడు కట్టిన కట్టడాలు, ఆయన నియమించుకునే స్థానం ఉందండి. ఆ పరిశుద్ధుల హృదయాల్లో ఆయన నియమించుకున్నటువంటి స్థానం అక్కడ ఉంది. పరిశుద్ధుల హృదయాలు ఆయన సమయం ఉంది పరిశుద్ధుల హృదయాల్లో. అలాగా ఒకసారి మీకు చెప్పాను నేను, అలాగే నేను రెండు పుస్తకాలు రాశాను, నాకు 7-8 పుస్తకాలు రాశాను, 9-8 ఒక 2-3 కొన్ని రాసి వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టానంటే ఈ యొక్క ఈ కిల్లి పరిచర్యలో ఇలా పరిచర్ చేసేటప్పుడు అసలు సమయాన్ని అసలు కాపాడుకోవటానికి అసలు నాకు శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు అన్ని టీవీలోకి పరిచయలోకి ఓపెన్గా వచ్చేస్తున్నాయి. అంత మెటీరియల్ సమకూర్చి కూడా ఎందుకు రాయలేకపోతున్నానంటే సమయం నేను కాపాడుకోలేకపోతున్నాను అనేదానికంటే కూడా ఈ పరిచయలోనే సమయం అంత అయిపోతుంది. ఆ విధంగా వాక్యాలు అందల కొలది వాక్యాలు బోధిస్తూ వచ్చాను నేను. అలాగా అంత మెటీరియల్ని చిన్న వాక్య భాగంలో 1 గంట దాంట్లో మాట్లాడానంటే అలాగే 4-5 వాక్యోపదేశాలు ఒక పుస్తకానికి మెసేజ్ అనేది పుస్తకంలో ఉన్న మెటీరియల్కి ఈ 4-5 మెసేజ్లు ఒక పుస్తకం అయిపోతుంది. ఆ విధంగా ప్రూవ్ ఇప్పుడు వాడుకుంటున్నాను. అది మేము వైద్యం చెప్తుంటున్నాను నేను. అప్పుడు నేను పుస్తకాలు రాస్తుంటున్నప్పుడు పుస్తకం రాయకముందు నాకు చాలా యంగేజ్లు 20-23 సంవత్సరాల్లో సేవ చేయాలని చాలా ఆతృత ఉండేదండి. నాకు సేవ చేయని ఆతృత ఎవరు గుర్తించేవారు కాదు. ఇంకా నేను మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా అంతర్యంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడని మాకు తెలియదప్పుడు ఎక్కడికి వెళ్తారో తోసిస్తేవారు. చాలా ఏడుస్తున్నాను సేవాదర్శన ఈ మాట చెప్పడం. ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి నీ వేదన ఎక్కడికి వస్తుంది అంటే సేవా దర్శనంలోకి వస్తుంది. ప్రభా నేను వాడబట్టం లేదేంటి ప్రభా, వాడుకుంటావా లేదా నువ్వు, వాడుకుంటావా లేదా ప్రభా, నువ్వు ఎవరన్నా ఏడుస్తారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం కన్నీరు ముందురైపోయేదానండి. ప్రభా నువ్వు వాడుకోవా నన్ను, నువ్వు వాడుకోవా చెప్పు, ఒక మాట చెప్పు ప్రభా, నేను ఎంత పడుతున్నానా, లేకపోతే నీ కళ్ళు నా మీద ఉన్నాయా, ఒకటి చెప్పు, ఒక మాట చెప్పు ప్రభా, నాకు నేను ఎంబడిస్తున్నానా నేను వృధాగా, లేకపోతే నీ కరదృష్టి నా ఇంది ఉందా, ఇది నిజమా బుద్ధమా. అలా ఏడుస్తున్నాను చాలాసార్లు ఇచ్చేదాన్ని. ఒకరోజు కన్నీరు గారు ఏడుస్తున్నానండి, ఏడుస్తున్నాను నువ్వు చాలా భయంకరంగా ఏడుస్తున్నాను. అంతర్యంలో ఒక స్థాయి అంతర్యంలో ఆ వేరొక స్థాయికి ఆ కట్టబట్టడం నేను గమనించగలిగానండి. అది ఫస్ట్ స్టెప్. నాకు చెప్పసక్కిన మూలుగులు మన దుఃఖం అనేది ఆత్మస్థాయికి ఎలా వెళ్తాయో అనేది అది నాకు మొట్టమొదటి స్టెప్. అంటే ఇది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను ఎంత అన్ని తీసి చెప్పినా సరే నా ఎక్స్పీరియన్స్ ఇవ్వడం లేకపోతే కనుక మీకు అర్థమవుతుంది. భయంకరమైన నా హృదయం అంత దర్శనంలో నా అంతరీ స్థాయి క్రీస్తు ఆత్మ చేత టచ్ అవ్వడం ప్రారంభమైందండి. ప్రార్థన ప్రారంభమైంది. దాని తర్వాత రెవల్యూషన్ చాలా గొప్ప రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు ప్రతి విషయం. అది జరగాలి అంతర్యంలో జరగాలండి. చెప్పసక్యంగా అనే మూలుగుల్లో ఈ ప్రార్థన అనేది ప్రార్థన కల్వరిలో ఇన్ని ఇన్ని ఎన్ని ఎన్ని కోణాలు ఉన్నాయో. కోణం అంటే ఎన్నోసారి చెప్పే కదా, అప్పుడు నేను చెప్పలేను. కల్వరిలో ఎన్ని కోణాలు ఉన్నాయో, మెరిసే కోణాలు, మహిమ కలిగిన కోణాలు, రక్తం కోణాలలో నీ ఆత్మ వేదన పడుతూ ఆ చెప్పసక్యంగా అనే మూలుగుల్లో పెడుతుంటున్నప్పుడు, మహిమే కోణాలు నీ ఆత్మకు అందుతున్నప్పుడు, అప్పుడు బైబిల్ గ్రంథం ఏంటో నీ ఆత్మకి ఇప్పారుద్దండి, లేకపోతే ఇప్పారు. ఈ బైబిల్ గ్రంథంలో ఏమన్నాయో సత్యాలు దేవుడు నీకు వివరిస్తుంటున్నప్పుడు నీ హృదయం సంతృప్తి చెందడం ప్రారంభమవుద్ది. మొట్టమొదటి అధికారం ప్రారంభమవుద్ది, బలం ప్రారంభమవుద్ది. ఈ శేషన్ దాచబడిన మహిమాశక్తి అంటే ఏంటో కొలస్సీ పత్రికలో దాచబడింది అర్థం అవుద్ది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడినటువంటి ఆ బలాశయం ఏంటో ఆత్మకు అర్థం అవుద్ది. అది కనుక ఆత్మకు లభించకపోతే ఆత్మ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడం అనేది సాధ్యపరచబడదండి, సాధ్యపరచబడదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత అది ఆత్మను టచ్ అవ్వడం ప్రారంభించింది. మానవ హృదయంలో 1:16 దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటుందని ప్రభు సెలవిచ్చాడు కదా. సెలవిచ్చినప్పుడు మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎదుగురా అని రాయబడి అంటే దేవుని ఆలయము
దేవుడు ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు దాన్ని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది అన్నాడు. దాంట్లో ఎన్నో వెలగల రాళ్ళు బంగారు వెండితో అతి కట్టబడుతుంది అన్నాడు. ప్రభు వాక్యం చెప్పబడతా ఉంది. పొడుకుని రాసిన 3:16-18 వచనం చూడండి. అంత విలువైన రాళ్ళని దేవుని ఆత్మ హృదయం నివసించినప్పుడు దాంట్లో విలువైన రాళ్ళు, ఈ రాళ్ళు ఏంటో లెక్కలేనిసార్లు చెప్పారండి. ఈ ముందు వసతిలో చూడండి, ఈ రాళ్ళు ఏంటో, ఈ రాళ్ళు 12 రాళ్ళు, యుద్ధంగాణంలో ఉన్నటువంటి 12 రాళ్ళు, ఏంటి 12 గోత్రకర్తలు పేర్లు రాయబడినటువంటి ఆ 12 రాళ్ళు. అర్థం చేసుకోగలిగిన అర్థం చేసుకోండి, 12 గోత్రకర్తల యొక్క పేర్లు రాయబడినటువంటి ఆ రాళ్ళు 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు అహరోని యొక్క చేతిలో, అహరోని యొక్క బ్రెస్ట్ ప్లేట్ లో చెక్కబడినటువంటి ఆ రాళ్ళు ఆ న్యాయ విధాన పథకాన్ని నిత్యం ప్రభు సన్నిధిలో జపిస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ కన్నీరు వేదనతో ప్రార్థిస్తున్నటువంటి ఈ యొక్క ప్రధాన యాజకుడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఎందుకు ఆ 12 నామాలు చూపించబడుతున్నాయంటే, నీ వేరే సబ్జెక్టులోకి వెళ్ళినా సరే ఇది మీకు అవసరం. వేదనతో, రోదనతో, క్రీస్తు యొక్క వేదన రోదన చూపించబడుతుంది. ఈ 12 గోత్రాలు ఏంటంటే ఇస్రాయేలు దేశం కట్టబట్టడానికి ఈ 12 గోత్రాల నుంచి ఆ పరిశుద్ధులైన ప్రభు ఎలా వస్తాడో అనేది ఒకటైతే, ఈ 12 గోత్రాల్లో యేసుక్రీస్తు ప్రభు నామం ఎలా దాచబడిందో అనేది మరొకటి. మీరు పాయింట్ లాక్కుంటే తప్ప ఇంతకంటే నేను పిలిచి ఇంతకంటే నేను వివరించను అనుకుంటాం. కేవలం 12 గోత్రకర్తల పేర్లే అనుకుంటాం, కానీ ఆ గోత్రకర్తల పేర్లలో ప్రభు యొక్క నామం, ప్రభు యొక్క శక్తి దాంట్లో ఎలా దాచబడిందో అనేది తర్వాత కానీ మనకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు మనకి. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా ఆ రత్నాల గురించి చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే మీరు మీకు క్లూ ఇస్తున్నానంటే ఎన్ని రత్నాలు ఉన్నాయో దాంట్లో. ఆ రత్నాల్లో ఈ గోత్రకథల పేర్లు రాయబడినప్పుడు ఒక నీలం కానీ పద్మరాగం కానీ పేర్లు చెక్కబడినప్పుడు, ఆ గోత్రం యొక్క పేర్లు దాంట్లో చెక్కబడినప్పుడు నీలం ఎవరు, పద్మరాగం ఎవరు? నీలంలో ప్రకాశించే పరిశుద్ధుడు ఎవరు? పద్మరాగంలో ప్రకాశించే పరిశుద్ధుడు ఎవరు? ఎవరు నీలంలో ప్రకాశించే నీలాకాశం 24 అధ్యాయం నిర్గమణం చూపిస్తుంటే పద్మరాగంలో ప్రకాశించినటువంటి కలవరి శిలువలో పద్మరాగం క్రీస్తు అనే సత్యం చూపించబడుతుంది. ఈ 12 రాళ్లలో 12 అసలైన సత్యాలు, క్రీస్తు యొక్క అసలైన సత్యాలు దాంట్లో ఇప్పి చూపించబడుతున్నాయి. అది ఎప్పుడు అర్థమైంది? అర్థం కాలను అయ్యే 12 రాళ్లే అనుకున్నాను. 12 రాళ్ళు 12 గొప్పగత్తలే. ఇదేంటి చదివేది నేను చదవలేకపోతున్నాను ఏంటి చూసింది ఈ మాటలు అనుకునేదాన్ని. ఈ మాట చదవలేకపోతున్నాను ఏంటి, ఇంత ఈ చదివితే అసలు ఎవరికి అర్థమవుద్ది అని వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. దాని తర్వాత వాక్యం ధ్యానిస్తున్నప్పుడు విశ్వరాగం కొట్టబడినటువంటి క్రీస్తుని, నీ పాపంతో, నీ అపవిత్రతో, నీ భయంకరమైన జీవితంతో ఎవరో ఎక్కడో కొట్టడం కాదు, నీ హృదయం ఆయన కొడుతున్నావనే సత్యం నీకు తెలుస్తుందా లేదా? అంటే విషయం ఆయన కొడుతున్నావనే సత్యం నువ్వు గ్రహించగలుగుతున్నావా లేదా? సేవా జీవితంలో అది ఖచ్చితంగా గ్రహించగలగాలని ఎప్పుడో రక్షించబడటం కాదు. అపవిత్రమైన హృదయాలతో, అపవిత్రమైన తలంపులతో పరిశుద్ధ సన్నిధిని పోగొట్టుకుని నీ హృదయ అంతరంగం ఆ యొక్క పుష్పరాగాన్ని, పరిశుద్ధులైన ఆ పుష్పరాగాన్ని అంటే పద్మరాగాన్ని, ఆ పద్మరాగం అంటే ఆ కమిగిపోయిన పద్మరాగం, స్వరూపము లేక అన్నాడు దాంట్లో ఏషియాభిప్రాయం, స్వరూపము లేక సొగసు లేక ఉన్నటువంటి ఆ పద్మరాగం కొట్టబడిన ఆ పద్మరాగాన్ని నీవు చూసి కన్నీరు ఖర్చయిపోయిన జీవితంలో, ఆ ప్రేమ ఏంటో తెలుసా? సేవా జీవితంలో ఈ ప్రేమ దొల్లించబడాలి. అంతరంగంలో దొల్లించబడిన సేవా జీవితంలో, అంతరంగంలో దొల్లించబడిన ఈ ప్రేమ యొక్క ధారలో నీ సేవలు దొల్లించబడాలి. లేకపోతే ఎడారి జీవితమే, రాళ్లతో రప్పబడ్డ ఉన్నటువంటి జీవితమే, ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళటం కాదు. అసలైన సత్యాన్ని మేము వచ్చిన చెప్తున్నా, దేవునిక సత్యాన్ని, బైబిల్ యొక్క సత్యాన్ని మేము వచ్చిన చెప్తున్నా. అదే ఒకటే ఒకటి, మరణం ఆయన పునరుత్థానం, శిలువ ఆయన పునరుత్థానం, శిలువ ఆయన యొక్క మహిమ, రక్తం ఆయన మహిమ జ్వాలలు, ఆ రెండు విద్య ఈ అంతరంగం రక్షణ కార్యంలో నిలబడుతుంది అనే సత్యం అది జ్ఞాపకం చేస్తుంది. దానిలో ఆయన ఎన్ని ఈవులిస్తాడో తెలియదు, ఎన్ని కృపావరాలు ఇస్తాడో తెలియదు, ఎన్ని ప్రత్యక్ష ఇస్తాడో తెలియదు. ఆత్మ ప్రత్యక్ష తెలుసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు తెరవడం అవసరం లేదు. ఆ గ్రంథంలోనికి, ఆ యొక్క సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి నింపుతాడండి. ఆత్మ నింపుతాడు. తర్వాత ఎవరైనా బైబిల్ గ్రంథం చూసి తెరవండి ఆ గ్రంథాన్ని,
తెరిచినప్పుడు ఏదైతే ధ్యానించావో నువ్వు అవన్నీ దాంట్లో ఉంటాయి. లేకపోతే మలాంటి వాళ్ళకి నాలాంటి వ్యక్తులకి అన్ని గ్రంథాలు చదవటానికి అంత సమయం ఎలా ఉంటుందండి? చదవటం చాలా మంచిది, మంచిది, నేను కాదని అంటాను లేదు, కాదని అంటాం లేదు. దేవుడు ఒక పరిశుద్ధునికి ఇచ్చినటువంటి స్థానం అంత విలువైన స్థానం, అది పరిశుద్ధ జీవితంలో దాచుకున్న విలువైన స్థానం. పరిశుద్ధుడు చేత, దేవుని చేత పరిశుద్ధుడు అని విలువైనటువంటి స్థానం. సంఘానికి అలంకారంగా నింపుకున్నటువంటి ఆస్తి, సంఘానికి ధ్వజస్తంభంగా నిలబడిన ఆ పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ ధ్వజం స్తంభం అనేది, దాని మీద ప్రభు యొక్క మహిమ ప్రకాశిస్తుందని నీ అంతరంగా తెలుసా? తెలుసా? అలా ప్రకాశించినప్పుడు అప్పుడు సేవా జీవితం అనేది ధన్యకరంగా, ధన్యకరమైన జీవితంలో సేవ ప్రతిఫలిస్తుందని ఈ లోకం చూడట్లేదు. సంఘమే చూడట్లేదు, ఈ లోకమే చూస్తుంది. సంఘమే చూస్తలేదండి, ఈ లోకమే చూస్తుంది. ఈ లోకానికి సంఘం ఎలా సాక్ష్యంగా ఉంటుందండి? ఇది బోధించకపోతే, బోధించకపోతే మన అంతరంగం కనుక ప్రభు యొక్క దర్శనం చేత నింపబడి ఆత్మను కొనసాగించబడకపోతే నేటి సంఘ వ్యవస్థలు ఇవి ఎలా ప్రతిఫలిస్తాయని విషయాన్ని మీ మధ్యలో మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ సంఘ విషయంలో దేవుడు అటువంటి మార్గాలు ఆత్మ తెలియపరచబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అలాగా నేను ఈ వాక్యాన్ని నెక్స్ట్ వీక్ పొడిగిస్తాను, ఎందుకంటే పొడిగించలేను పాయింట్స్ కొన్ని చెప్పాను మీకు అంతే. తర్వాత ఈ చెప్పసక్యంగా నూలులో ఏంటంటే, నూలులు ఏంటంటే ఒకటి చెప్తా, ఒకటి చెప్పి ముగించేస్తా, అయిపోయింది, రెండు మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ చెప్పసక్యం కానీ మూలులతో తీసే ప్రార్థన క్రీస్తు యొక్క సిలువని తాకుతుందండి, క్రీస్తు యొక్క సిలువ యొక్క ధ్వజాన్ని తాకుతుంటుందండి. ఈ ప్రార్థన కనుక ఆ సిలువ ధ్వజాన్ని తాకపోతే ఆ యొక్క రహస్యం అనేది ఆత్మ విడదీయబడదు, ఆ యొక్క మర్మం అనేది ఆత్మ విడదీయబడదు. నువ్వు ఎంత వేదన పడుతుంటే ఈ యొక్క రహస్యం, ప్రభు యొక్క వేదన రహస్యంలో నీ అంతర్యం వేరుపరటం గమనిస్తావు, నీ అంతరంగం వేరుపరటను గమనిస్తావు. వేరుపరటం అంటే ఆ యొక్క యాజకత్వంలో ఆ పరిశుద్ధమైన మార్గంలో నీ ఆత్మ నడవడం నువ్వు చోటు చేసుకోవడం నువ్వు గమనిస్తావండి, చోటు చేసుకోవడం గమనిస్తావు. సేవ అనేది అక్కడి నుంచి తీసుకురాబడాలి, నీ మురుగుల్లో వేదనలో తీసుకురాబడాలి, నీ అంతర్యం క్రీస్తులో ఏకమవడంలో తీసుకురాబడాలి, నీ అంతర్యం మార్గాలు ప్రభు యొక్క వేదన మార్గాల్లో వేరుపారటంలో అది తీసుకురాబడాలి. ఈ ప్రత్యక్ష ఇది ఈ విధంగా కాకుండా బయట నుంచి తీసుకొచ్చేది అక్కడికక్కడ వెళ్ళిపోద్ది. బయట నుంచి చదివి ఎవరిదాన్ని చెప్పి చెప్పడం కానీ, బయట నుంచి ఏదో చెప్పేసి అక్షరానుసారంగా ఆత్మానుసారంగా కదా కాకుండా అక్షరానుసారంగా రాయబడి ఉంది. చోట గురించి రాసినట్టుగా రెండో ఏంటి చెప్పాలంటది, కానీ మీరు మేము అక్షరానుసారంగా కాక ఆత్మానుసారంగా పరిచారకులమై ఉన్నాము, దీని పరిచారకులే ఉన్నాం, ఆ పరిచారకులుగా మనం నిలబడగలుగుతాం. ఈ విధంగా అయితే, ఈ విధంగా కాకపోతే అక్షరానికి పరిచారకులు అంటే ఉన్నది ఉన్నట్టు బైబిల్ చెప్పేసి, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు వింటలేదండి. ఎన్నో వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రిపోర్ట్స్ వస్తాయి, మాకు ఇలా చెప్తున్నారు, మాకు అలా చెప్తున్నారు, వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదండి, వీళ్ళ పద్ధతి బాగోలేదు, అటువంటి రిపోర్ట్స్ వస్తాయండి. ఏం చేయలేని పరిస్థితి, ఎన్నో చూస్తున్నాం బయట, ఎన్నో చూస్తున్నాం తండ్రి స్కూల్ పిల్లలు బోధించే విధానంలో ఎన్నో చూస్తున్నాం బయట. అది కనుక ఒక సేవకుని జీవితంలో సరి చేయబడకపోతే కనుక ఇవన్నీ కూడా ఆత్మకు అర్థం ఉండదు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక, ఎందుకంటే ఇటువంటి మార్గాలు, ఈ మార్గాలని మళ్ళా మరలా వచ్చే వాక్య భాగాల్లో ఇది మీకు చెప్తాను. నేను చెప్పింది చెప్పను, కానీ అసలు ఈ యొక్క దర్శనం అనేది పత్రికల్లో ఎలాగా పోస్ట్ క్రీస్తు యొక్క దర్శనాన్ని, శిలువ దర్శనాన్ని ఈ పత్రికల్లో ఎలా ఫోకస్ చేయబడింది అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుంటాను. తండ్రి వందన ముప్పవానికి స్తోత్రాలు ప్రభా, నువ్వు సెలవు ఇచ్చిన మాటలు, నువ్వు అందించిన మాటలను బట్టి మీకు వందనం తండ్రి. ప్రభా, నేను మీరందరికంటే గొప్పదాన్ని కాదు, కడపట ఉన్నటువంటి దాన్ని, మూలలో ఉన్నటువంటి దాన్ని, ఎవరి దృష్టికి అందనటువంటి నా జీవితం ప్రభా, ఈ ఆత్మాభిషేకంలో నువ్వు వెలుపులు చూసి వచ్చావే కానీ నేను స్వతహాగా నేను పొందగలిగిన దీంట్లో ఏమి కూడా లేదు తండ్రి. ఈ ఘనమైన ప్రేమకు ప్రభా నేనేమిస్తాను, ఏమివ్వలేదు తండ్రి. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరిలో అటువంటి ఘనమైన ప్రేమ ఆత్మాభిషేకాన్ని ప్రతి బిడ్డకి మీరు అందించండి. దాని ద్వారా అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులన్నీ సరిచేయండి ప్రభా. ఏ కుటుంబం కూడా కష్టాలు లేకుండా ఏ కుటుంబం లేదు, బాధలు లేకుండా ఏ కుటుంబం లేదు, శ్రమలు లేకుండా ఏ కుటుంబం లేదు ప్రభా. ఏ కుటుంబం లేదు శ్రమలతో సతమతం అవుతున్న అనేటి సేవకులు, ఈకులతో సతమతం అవుతున్నటువంటి సేవకులు, ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు లేక సతమతం అవుతున్నటువంటి నేటి క్రైస్తవులు సేవకులు ప్రభా.
వారిపై మీ దయ చూపించు, వారిపై దయ చూపించండి. నువ్వు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, క్రీస్తు యేసు నందు మహిమలో మా ప్రతి అవసరాన్ని, నీ బిడ్డలకి ప్రతి అవసరాన్ని తీర్చగలిగే దేవుడు, నీ ఆశీర్వాదాన్ని కుమరించి నీ బిడ్డల మీద, నీ బలమైన శక్తిని కుమరించి బిడ్డల మీద ప్రభా. నీ బలమైన వాక్యం వృధాగా పడిపోదు ప్రభు, నాకు తెలుసు. ఆ విశ్వాసం తరిగినప్పుడు ప్రభు మరణ పునరుద్ధానాల నుంచి లభించిన నీ వాక్యం ఇప్పుడు కూడా అది పుట్టి నేల మీద పడదు ప్రభు, ఫలవరితమైన నేల మీద పడుతుంది, ఫలవరితమైన హృదయం మీద పడుతుంది, అది ఫలమిస్తుంది ప్రభు, అది ఫలమిస్తుంది. ఆయన నీ బిడ్డల జీవితాల ఫలం కోరుకుంటున్నావు తండ్రి. మధురమైన ఫలం నీవే ప్రభు, నీవే ప్రభు. మాధుర్యమైన ఫలం నీవే ప్రభు, మాధుర్యమైన జీవవృక్ష ఫలం నీవే ప్రభు. ఆ మాధుర్యమైన జీవవృక్ష ఫలాన్ని నీటి సేవకులు లోకానికి, అటు సంఘానికి, అటు లోకానికి అందించగలిగినట్లుగా వారి హృదయాన్ని నీ బలమైన ఆత్మచేత ఉద్ధరించి ప్రభు మీరు కనత పొందినట్టు నీ ఆశీర్వాదం ఆ బిడ్డలకి, నాకు, నా కుటుంబానికి ప్రభు మీరు అనుగ్రహించి మీరు నడిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.